వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్ట్. మొదట నమ్మకంగా ఉంటారు, అడిగిన వారికి అడగని వారికి సాయం చేస్తూ తలలో నాలుకలా వ్యవహరిస్తారు, సమయం చూసి చిట్టీల దుకాణం తెరుస్తారు, వారి డాబు దర్పం చూసి జనాలు కూడా బక్రాలవుతారు. ఏలుగా కష్టపడి దాచుకున్న కష్టార్జితాన్ని వారి చేతిలో దారపోస్తారు. తీరా ఆ చిట్టీల చిట్టెములు తమ టార్గెట్ పూర్తవగానే వీలు చూసుకుని జెండా ఎత్తేస్తారు. దాంతో బాధితులు లబోదిబ్బం అంటూ పోలీసులను ఆశ్రయిస్తారు. ప్రాంతం ఏదైనా ఇదే స్టోరీ, ఇదే స్క్రీన్ ప్లే తరచూ రిపీట్ అవుతుంది. తాజాగా చిత్తూరు, విశాఖలో ఇదే కథ పునరావృతమైంది. అదే స్టోరీ, అదే సీన్, ప్లేసులు పేర్లు మారాయంతే. చిత్తూరులో రాజ్యలక్ష్మి, విశాఖలో నిర్మల, దుకాణం సర్దేసిన చిట్టీల చిట్టెమ్మలు, లబోదిబోమంటున్న బాధితులు, అమాయక ప్రజల ఆర్థిక కష్టాల్ని అవసరానికి క్యాష్ చేసుకుంటూ టైం చూసి జెండా ఎత్తేస్తున్నారు ఘరానా లేడీ. చిట్టీల పేరుతో మొదట నమ్మకంగా మెలగడం, ఆ తర్వాత పెద్ద మొత్తం నగదు రాగానే ఉడాయించడం సాధారణమైపోయింది. ఇప్పుడు తాజాగా చిత్తూరు, విశాఖల్లో ఇద్దరు చిట్టీల చిట్టెమ్మలు విచారణ ఎత్తేశారు. దీంతో బాధితులు లబోదీపం అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు మండల కేంద్రంలో ఉంటున్న ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ కుమార్తె రాజ్యలక్ష్మి గత కొన్నేళ్లుగా ఎంతో నమ్మకంగా చీటీల వ్యాపారం నిర్వహిస్తోంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా పెద్ద మొత్తం పెరిగే కొద్దీ ఆశ పుట్టిందో ఏమో తెలియదు గాని 75 లక్షలు తీసుకుని రాత్రికి రాత్రే బెంగళూరుకు దుకాణం సర్దేసింది. దీంతో రాజ్యలక్ష్మి బాధితులు లబోదీపం అంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ సత్యవేటలో రాజ్యలక్ష్మి అనే అమ్మాయి, రాంబాబు భార్య, గత 10 సంవత్సరాలుగా ఆమె చీట్లు వేసుకుంటూ చిట్ ఫండ్స్ ద్వారా వ్యాపారం జరిపిస్తున్నది. ప్రజలంతా నమ్మించి ఇట మన మండలంలోనే కాకుండా పక్క మండలాల్లో, పక్కన మా తమిళనాడు బార్డర్ కాబట్టి తమిళనాడులో కూడా అందరి దగ్గర మోసం చేసి ఆమె 2,000 మందికి ఈ బంగారు చీట్లు, ఈ దీపావళి ఫండ్స్ అని 2,000 మందికి ఎక్కడ చీట్లు అమ్ముంచున్నది. మేము ఈరోజు అందరం కలుసుకొని స్టేషన్ కాడికి వచ్చినాము, ఆమె చూస్తే ఎక్కడ కనబడలేదు. అందరినీ మోసం చేసినది, ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 3 లక్షలకు తక్కువ లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక 5 రోజులుగా మనిషే కనిపించకుండా వెళ్ళిపోయింది. మాకు నిన్నదా తెలిసింది, అసలు నాకైతే నిన్నదా తెలిసింది. నా వరకు 60,000 ముంచేసింది. అది నా డబ్బులే కాదు, అందరి దగ్గర తీసి కట్టిన డబ్బులు కూడా తిరిగి నేను కట్టలేని స్థితిలో కూడా ఉన్నాను. ఆమె వచ్చి మాకు ఏదో ఒకటి సమాధానం చెప్పలేకపోతే మేమేమో సూసైడ్ చేసుకుందా చనిపోవాలి, మా వల్ల ఏమి చేయలేము. గత 10 ఏళ్లుగా చీటీలు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి దగ్గర ఎంతో నమ్మకంగా తమ కష్టార్జితం పెట్టామని, తీరా ఇప్పుడు ఆమె పరారవడంతో దిక్కుతోచడం లేదని బాధితులు వాపోతున్నారు. తమకు ఆత్మహత్య చేసుకోవడం మినహా వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టలేను లేనని పరిస్థితిలో చెప్పిందంటే మాత్రం మేము బతకం సార్, ఇక్కడే పురుగులు మన దాకి చనిపోతాం సార్ మేమందరము, మాకు బతికే ఆలోచన లేదు సార్. ఆ మారి మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది సార్ ఆ అమ్మాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్యలక్ష్మి తండ్రిని, తమ్ముణ్ణి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బెంగళూరులో దాక్కున్న రాజ్యలక్ష్మిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాల్ని పంపించారు. మరోవైపు విశాఖలో కూడా మరో చిట్టీల చీటింగ్ వెలుగు చూసింది. నగరంలోని అక్కయ్యపాలెం నరసింహనగర్కు చెందిన మీసాల నిర్మల గత 9 సంవత్సరాలుగా ప్రైవేట్ చీటీలు వేసింది. నిర్మలకు సొంతిల్లుండడం, భర్త ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ కావడంతో జనం కూడా నమ్మి చీటీలు కలిపారు. చీటీలు పాడిన తర్వాత తిరిగి ఆమెకే చాలా మంది వడ్డీకి అప్పుగా ఇచ్చారు. తనకు వడ్డీకిస్తే 5 రూపాయల వరకు వడ్డీ చెల్లిస్తానని ఆమె చెప్పడం, కొందరికి నెలల పాటు అలానే ఇవ్వడంతో ఒకరికి తెలియకుండా మరొకరు లక్షల్లో డబ్బు మట్ట చెప్పారు. తీరా ఆమె చెప్పా పెట్టకుండా భర్తతో కలిసి పరారైంది. 6 ఇయర్స్ నుంచి 50,000 50,000 వేస్తున్నాను చీటీ. నేను తక్కువ అమౌంట్ 50,000 50,000 వేస్తుంటే అది 20 మంత్స్కి వస్తుంది. లాస్ట్ డిసెంబర్కి నాకు 50,000 చీటీ రావాలి. అందులో ఏంటంటే నేను 10 సార్లు తిరిగితే నాకు 20,000 ఇచ్చింది అందులో అమౌంట్. ప్లస్ నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి 1 లాక్ వేస్తున్నాను. ఇంకా 6 మంత్స్లో 1 లాక్ క్లియర్ అవుతుంది, నాకు అదొకటి రావాలండి. అయితే కొందరు తమ సొంత డబ్బుల్ని నిర్మలకు వడ్డీకిస్తే మరికొందరు వడ్డీలు కాసిపడి ఇతరుల దగ్గర అప్పులు తెచ్చిమని నిర్మల చేతిలో పెట్టారు. తీరా ఇప్పుడు ఆమె కనిపించకపోవడంతో అసలు డబ్బు యజమానులు మధ్యవర్తుల్ని వెంటాడుతున్నారు.
నాది నా తరపుని మొత్తం 30-40 లక్షల వరకు ఉందండి. తర్వాత ఆమె 30 సంవత్సరాలు పెట్టి ఇక్కడ నమ్మించిందండి ప్రజలందరూ. డబ్బు పోయిందని సిగ్గుకన్నాను. ఈ నిర్మలా గారు ఇంత తప్పు చేసిందా, ఇంత మోసం చేసిందా, ఇంతకాలను వ్యభిచారం చేసుకున్నా బాగుండో నా అక్క చెల్లెలు అవుద్ది. వరుసకి 25 సంవత్సరాలు అబౌవ్ అయిందండి చీటీలు స్టార్ట్ చేసి. 26వ తారీఖు ఈవినింగ్ మాకు న్యూస్ ఏంటంటే బినామీ పేరుతోని రిజిస్ట్రేషన్ అయిపోయిందని తెలిసింది. అంబేద్కర్ కాలనీలో 3 ఇళ్ళు ఉన్నాయి, అది బినామీకి రాసిందండి. కంప్లైంట్ ఇదే విధంగా జరిగింది. ఎంతమంది బాధ్యులమయ్యాం సార్, నమ్మించి మేము మోసపోయాము. నిర్మల కుటుంబం పరారైందన్న విషయం తెలియడంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయిస్తున్నారు, తమకు న్యాయం చేయమని వేడుకుంటున్నారు. 25 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ అని తెలిసి ఒకే ఏరియాలో ఉన్నది, సొంత ఇల్లు కదా అని చెప్పేసి తెలిసి ఆవిడ దగ్గర నమ్మకంగా కట్టామండి. ముందే బయటకు వచ్చారండి, ఎందుకంటే తెలియకుండా వేసిన వాళ్ళు, హస్బెండ్ తెలియకుండా వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అందుకని వాళ్ళందరూ జడిచిపోయి రాలేదు. తర్వాత పోలీసు కేసు అంటే జడిచిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి, అందుకని చాలా మంది రాలేదు. సో మీ మీడియా వాళ్ళు ఇలా ఇంత చూసారు అంటే సరే, ఇంతమంది బయటకు వచ్చారు కదా, మనం బయటికి వద్దామని ఎవరైనా అనుకుంటే మరికొంతమంది విక్టిమ్స్ కూడా రావచ్చండి. చిట్టీల చిట్టెమ్మల బాగోతాలు తరచూ పునరావృతం అవుతున్నా జనాలు మాత్రం మారడం లేదు. నలుగురితో మంచిగా ఉంటూ చిట్టీల పేరుతో దుకాణం మొదలు పెట్టగానే పొలోమంటూ లక్షల రూపాయల కష్టార్జితాన్ని వారి చేతుల్లో పోస్తున్నారు. జనాల్లో మార్పు రానంత వరకు ఇలాంటి చీటింగ్ భాగవతాలు వెలుగు చూస్తూనే ఉంటాయి. చీటీలా చీటింగ్లే కాదు, ఆకర్షణీయ వడ్డీలు, అద్భుతమైన కమిషన్లు అంటూ మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా జనాలకు కుచ్చిటోపి పెడుతున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుంటున్న సంస్థలు కోట్లు దండుకొని బోర్డు తిప్పేస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే లక్షాధికారులు కాండి అంటూ జనాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న చిట్ ఫండ్ సంస్థల భాగోతం ఖాతాదారులను బెంబేలెత్తిస్తున్నాయి. రాత్రికి రాత్రే కోట్లు గడించాలనే అమాయకుల ఆశ కొందరి పాలిట వరంగా మారిపోతోంది. అనతి కాలంలోనే చెల్లించిన డబ్బులు డబ్బులైపోతాయంటూ అమాయకులకు భ్రమ కల్పిస్తున్నాయి చాలా కంపెనీలు. ఎన్ని చట్టాలు వచ్చినా వాటిలోని లోపాల్ని వెతుక్కుంటూ రోజుకో అవతారమెత్తేస్తున్నాయి. కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్న కొన్ని కంపెనీలు మనీ సర్క్యులేషన్ స్కీమ్నే ఆయుధంగా చేసుకుని జనం నెత్తిన టోపీ పెడుతున్నాయి. 6 నెలల్లో చెల్లించిన మొత్తం డబ్బులవుతుంది, 3 నెలల నుంచే కట్టిన సొమ్ము వెనక్కి రావడం మొదలవుతుందని చెబుతూ కొన్ని సంస్థలు అదే పనిగా కోట్ల రూపాయలు మింగేస్తున్నాయి. అతి స్వల్పకాలంలోనే రెట్టింపు ఆదాయం వస్తుందంటూ ఊదరగొట్టే కంపెనీల బారిన పడి అనేక మంది అమాయకులు బలైపోతూనే ఉన్నారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ జరుగుతుందన్న విషయం తెలియని అమాయకులు కొందరు మోసపూరిత కంపెనీల్లో ఏజెంట్లుగా చేరి వసూళ్లు చేస్తూ ఆ పాపంలో భాగస్వాములవుతున్నారు. ఏజెంటుని నమ్మి డబ్బు కట్టేవాళ్లు కొందరైతే సదరు కంపెనీల రిబ్బన్ కటింగ్ వచ్చిన పెద్దల్ని చూసి మోసపోయేవారు మరికొందరు. మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకునే మనీ సర్క్యులేషన్ స్కీమ్ సంస్థల బారిన పడి కేవలం అమాయక ప్రజలే కాదు, అన్నీ తెలిసి మంచి ఉద్యోగాల్లో ఉన్నవారు మోసపోతున్నారు. కొద్ది రోజుల్లోనే కట్టిన డబ్బు రెట్టింపంటూ మోసం చేసేవారు కొందరైతే సంస్థలో చేరండి, మరికొందరిని చేర్పించి కోటీశ్వరులు కండనే కంపెనీలు మరికొన్ని. సులభంగా త్వరితంగా అధిక లాభాల్ని సమకూరుస్తామంటూ మాయమాటలు చెప్పే మల్టీలెవల్ మార్కెటింగ్ లేదా పిరమిడ్ మార్కెటింగ్ సంస్థలు మరో రకం. ఇటువంటి మోసపూరిత సంస్థల్లో సభ్యులుగా చేరవద్దని రిజర్వ్ బ్యాంకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న గొలుసుగట్టు వ్యాపారం మాయలో పడేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఫలానా విధంగా మోసాలు చేయకూడదు అంటూ చట్టాలు చేస్తున్న ప్రభుత్వం ఆదిలోనే వీటిని అరికట్టడంలో విఫలమవుతోంది. కంపెనీ రిజిస్ట్రేషన్ సమయంలో చూసి చూడనట్టుంటున్న ప్రభుత్వం ఏ వ్యాపారం చేయడానికి కంపెనీ పెడుతున్నారో అన్న విషయం మీద లోతైన విశ్లేషణ చేసి పేరుకు ఆమోదం తెలిపితే సమస్యల్ని ఆదిలోనే అరికట్టవచ్చని ఆర్థికవేత్తలంటున్నారు. వావ్ వావ్ వాట్సాప్ అంటున్న పోలీసులు, వివరాలు మరో చిన్న బ్రేక్ తర్వాత.